పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, నూనె పెరిగింది, ఇలా అన్ని ధరలు కూడా బాగా పెరిగిపోతా ఉన్నాయి. వాళ్ళు చేసింది ఏమీ లేదు. బీజేపీ వాళ్ళు మా యువత మా మర్రి కూడా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాగా ఆలోచించండి. బీజేపీ అధికారంలోకి వచ్చినాక 8 ఏళ్లలో లక్షలాది మందిని ఉద్యోగాల నుంచి తీసేసింది. ఈ దేశంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్కటి కూడా నింపుతలేరు. అదే మనము 2 లక్షల ఉద్యోగాలు ఇప్పటిదాకా నింపినాం. మరి ఉద్యోగాలు నింపిన వాళ్ళకు ఓటేయాలనా, ఉద్యోగాలు ఊడబీకిన వాళ్ళకు ఓటేయాలనా, ఈ గ్రామంలో ఉండే యువత విద్యార్థులు ఆలోచించాలి. ఈ ఎన్నిక రెండింటి మధ్య జరుగుతూ ఉంది. నమ్మకానికి మారుపేరు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే టీఆర్ఎస్ పార్టీ మధ్య మరి నమ్మక ద్రోహం చేసి మోసం చేసే ఇలా బీజేపీ పార్టీ మధ్య జరుగుతూ ఉంది. ఇలా డబ్బు కోసం ఆయన అహంకారంతో ఇలా రాజీనామా చేసి మళ్ళీ మన ముందుకు వస్తూ ఉన్నాడు. నేను మీతో కోరేది ఒక్కటే, మీ ఇలా ఎవరు అవునన్నా కాదన్నా 3 తారీఖు తర్వాత ఉండేదైతే కేసీఆరే ముఖ్యమంత్రి, నేనే ఆర్థిక మంత్రిగా ఉంటా. మరి ఆ తర్వాత పనులు జరగాలనా వద్దా? రాజగోపాల్ రెడ్డి గెలిస్తే ఏం చేస్తాడు? తిట్టుకుంటూ తిరుగుతాడు. కేసీఆర్ని తిట్టుకుంటూ తిరుగుతాడు, మమ్మల్ని తిట్టుకుంటూ తిరుగుతాడు. మరి అట్లయితే మన పనులు జరుగుతాయా? అందువల్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటే మేం జిమ్మేదారు తీసుకుంటాం. ఇలా ఇంకో సామెత ఉంటుంది, ఇప్పుడు ఏమీ లేని ఇస్తరాకట ఎగిరెగిరి పట్టదట, అవునా కాదా? బీజేపీల కథ కూడా గట్లే ఉన్నది. మీరు బీజేపీల ఉపన్యాసం కొంతమంది విని ఉంటారు, మా అక్క చెల్లెలు ఏం చెప్పింది ఇప్పటిదాకా? తిట్టుడే తిట్టుడు, శాపనార్థాలు పెట్టుడు, తప్ప మేము గీ పని చేసినాం, గెలిస్తే గీ పని చేస్తామని చెప్తారా అక్క? ఒక్క పని చెప్పుండ్రి, ఏముండదు, ఉత్తదే తిట్టుడు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదు కనుక ఎగిరెగిరి పడతారు, తిట్టు తిట్టుడు తప్ప ఇంకేమి రాదు. అదే మేమేమంటున్నాం, గీ పని చేసినాం, ముంగటికి గీ పని చేసే జిమ్మెదారు మేము తీసుకుంటామంటున్నాం. దయచేసి ఆలోచించండి. ఈ యొక్క మర్రి కూడాను నేను ఉంటా, ఇవాళ రాత్రి కూడా ఇన్నే ఉంటా, మీ అందరినీ కూడా కలుస్తా. మీరు నాతో మాట్లాడతామన్నారట, ప్రతి అందరికి కూడా టైం ఇచ్చి మీ యొక్క సమస్యలన్నీ కూడా విని వాటిని పరిష్కారం చేసే బాధ్యత నేను తీసుకుంటా. కానీ ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే, టీఆర్ఎస్ ఏదో డబ్బులు వస్తారట, 20 వేలు ఇస్తారట, 40 వేలు ఇస్తారట అని జూటా మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, వెనకటికి ఎవడో దొంగతనం చేసిన దొంగనే జనంల పడి వాడే లొల్లి ఎక్కువ పెడుతుండట, దొంగ దొంగ అని గట్టి కొడుతుండట. బీజేపీల కథ గట్లున్నది. పైసలు వంచే అలవాటు నీకున్నది, సీసలు వంచే అలవాటు నీకున్నది. నువ్వు ఆ పని చేయబోయి ఇలా మా మీద చేస్తా అంటే అది జరగదు. సూర్యుని మీద ఉమ్మేస్తే నీ ముఖం మీదనే పడుతుంది. దయచేసి ఆలోచించండి. ఇలా ఎవరేందో అందరికీ తెలుసు, ఇవాళ మర్రిగూడలు తెలియదా? నువ్వు ఓట్లు వేయించుకొని ఏం చేసినావు? నిన్న శివన్నగూడెం పోయినావు. ఏం అడిగింది కదా, నేను టీవీలో చూసిన రాత్రి శివన్నగూడెంలో ఒక అవ్వ అడుగుతున్నది, ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు రాజగోపాల్ రెడ్డి అని అడుగుతుంది. పోయినసారి ఓట్ల కోసం వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇప్పిస్తా ఎకరానికి, గవర్నమెంట్ ఇవ్వకపోతే నా సొంతం పైసలు ఇస్తా అని చెప్తే నమ్మి శివన్నగూడెంలో 1000 ఓట్ల మెజార్టీ ఇచ్చినావు, ఏడవైనవు 4 ఏండ్లు మళ్ళా ఇయ్యాలో ఎట్లా యాదికి వచ్చినావు అని చెప్పి అవ్వ గట్టిగా అడిగే టీవీలో చూసినండి నిన్న. అంటే అర్థమైపోయింది, ఒక్కసారి మోసం చేయొచ్చు, అబద్ధం అనేది ఒక్కసారి నడుస్తుండొచ్చు, ప్రతిసారి నడవదు. ఒకసారి తేలిపోయింది, నువ్వేందో పాలేందో నీళ్ళేందో ఇవాళ ఈ మునుగోడు ప్రజలకు అర్థమైంది. నువ్వు అన్ని అబద్ధాలు చెప్పినవని, మాయ మాటలతో ఓట్లేసుకున్నావని, తర్వాత మళ్ళా మర్రి చూడలేదనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది. శివన్నగూడెంలో ఒక అవ్వ 70 ఏళ్ళు ఉన్న అవ్వ నిన్న లొల్లి పెట్టుంటే నేను టీవీలో చూస్తూ ఉంటే, అంటే ఇలా ప్రజలకు ఇంకా అవ్వకు కూడా అర్థమైపోయింది నీ రంగేందో నీ కథ ఏందో అర్థమైపోయింది. ఇలా మర్రి కూడా అన్ని కులాల పెద్దలు అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు అందరూ కూడా ఆలోచించండి. మా ముస్లిం సోదరులకు కూడా మీ జాగ పంచాయతీ దెంపుతా, నేను తొవ్వ సాఫ్ చేస్తా అని 4 ఏళ్ల కింద చెప్పిండు. చేసిండా? మాట ఇచ్చిండా లేదా? మీకు అప్పుడు నమ్మి మీరంతా ఓట్లు వేసిండా లేదా? మళ్ళా కనబడ్డా 4 ఏళ్లలా? మరి మళ్ళీ ఏ రకంగా ఓట్లేస్తారు? ఇంకా వేస్తారా? దయచేసి ఆలోచన చేయండి. ఇంకా చాలా లేట్ అయింది,
నేను ఎక్కువ విషయాలకు బోను గాని మీరందరూ కూడా ఇవాల బీజేపీ వాళ్ళు బాయికాడ ఒక నిమిషం మోటార్లు మోటార్ల కాడ మీటర్లు పెడతామంటున్నారు పెట్టాలనా పెట్టాలనా మరి ఆలోచించండి ఇవాల ఎంతో కష్టపడి ముఖ్యమంత్రి గారు మిషన్ భగీరథ పెట్టి మంచినీళ్లు తెచ్చిండు మర్రిగూడ నుంచి నాలుగు దిక్కుల డబుల్ రోడ్లు పడ్డాయి మర్రిగూడలో ఇయ్యాల ఒకసారి ఆలోచించండి టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎకరం లక్ష రెండు లక్షల రూపాయలు కూడా లేకుండే ఇవాళ మర్రిగూడ ధరలు ఏమున్నాయి నలభై లక్షలు యాభై లక్షలు అయింది అయిందా లేదా ఎందుకైనాయి కోటైందా ఎందుకైనాయి రోడ్లు మంచిగైనాయి శివన్నగూడెం రిజర్వాయర్ కడుతున్నారు రేపు నీళ్ళు వస్తాయనే నమ్మకం పెరిగింది కనుక ఇవాళ భూముల ధరలు ఇంతగానం పెరుగుతూ ఉన్నాయి ఇవాళ ఒకనాడు ఇదే మర్రిగూడకు పిల్లని ఇవ్వాలంటే భయపడదురు ఈ ఫ్లోరైడ్ తోని కాలు చేతులు వంకరపోయే పిల్లలు పుడతారని నా పిల్ల ఆరోగ్యం దెబ్బతింటదని ఏ తండ్రి తల్లి కూడా ఈ శివన్నగూడెంకో మర్రిగూడకో పిల్లని ఇవ్వాలంటే భయపడే రోజులు భూములు కొనాలంటే భయపడే రోజులు కానీ ఇవాళ ఈ మర్రిగూడ ఇలా బ్రహ్మాండంగా స్వచ్ఛమైన కృష్ణానది జలాలు దాగుతున్నది రాబోయే కొద్ది రోజుల్లోనే శివన్నగూడెం రిజర్వాయర్ ను పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు కాలువల కింద నీళ్లిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అదేవిధంగా మా ముంపు బాధితులు వాళ్ళు నిన్న వచ్చి నన్ను కలిసిండ్రు నేను నిన్ననే వాళ్ళకి చెప్పిన రాజగోపాల్ రెడ్డి మీకు మోసం చేసిండు ఈసారి మీరు మా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపియండి మీ సమస్యలు తీర్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి వారందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది సో మీరు పోయినసారి రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ వెయ్యి ఓట్ల మెజార్టీ ఇచ్చిండ్రు ఈసారి ప్రభాకర్ రెడ్డి గారికి వెయ్యి ఓట్ల మెజార్టీ ఇప్పియండి నేను దగ్గరుండి మీ సమస్యలు పరిష్కారం చేపిస్తాను మనం చేస్తా ఉన్నా ఒక్కసారి ఆ రిజర్వాయర్ పూర్తయితే నీళ్ళు వస్తే ఈ ప్రాంతం పర్యాటక క్షేత్రంగా మారుతుంది ఆ శివన్నగూడ ముంగట్లే లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉన్నది ఉన్నదా లేదా ఆడ ఉప్పు దేవుడు ఉంటాడు ఆ ఉప్పు దేవుని దగ్గరికి బస్సులు కట్టుకొని సర్వీసులు కట్టుకొని వస్తున్నారు వెనకట మళ్ళా శివన్నగూడెం పూర్తయి ఆ శివన్నగూడెంలో నీళ్లు నింపితే మన ఉప్పు దేవుడికి పూర్వ వైభవం వస్తుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఈ ప్రాంతం మంచి హైదరాబాద్ కు దగ్గరగా ఉంది ఒక పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి జరుగుతుంది ఈ ప్రాంత ప్రజలకు ఇంకా భూముల ధరలు పెరుగుతాయి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి పంటలు బాగా పండుతాయి ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది 2003లో కేసీఆర్ గారితో నేను వచ్చినప్పుడు గీనే హోటల్ కాడ ఛాయ్ తాగడానికి వచ్చినాం వస్తే స్పెషల్ ఛాయ్ సార్ అన్నాడు స్పెషల్ అంటే ఏంటి అని అడిగిన స్పెషల్ అంటే ఈ నీళ్ళల్లో ఫ్లోరైడ్ ఉంది కనుక నీళ్ళల్లో విషం ఉంది కనుక నీళ్లు పోయకుండా పాలతోనే ఛాయ్ చేసి ఇస్తాం సార్ స్పెషల్ ఛాయ్ 10 రూపాయలు సార్ అన్నాడు నీళ్లు పోసిన ఛాయ్ 5 రూపాయలు అంటే ఇక్కడ ఆ నీళ్ళల్లో విషం ఉందని నీళ్లు లేకుండా పాలతోనే ఛాయ్ చేసి తాగుతారని ఆ రోజు 2003లో నా కళ్ళతో ఇన్నే ఈ చౌరస్తా హోటల్ కాడ ఛాయ్ తాగిన కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉందా ఇవాళ ఇంటింటికి కృష్ణానది నీళ్ళిచ్చి మన కేసీఆర్ గారు ఫ్లోరైడ్ బాధను తీర్చిన విషయం నిజమా కాదా మీరే చెప్పండి ఎంతమంది మంత్రులు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఇవాళ ఈ బాధ తీర్చింది ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఇంటింటికి నల్లా నీళ్ళిచ్చినామో ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి మీ పొలాల వాకిట్లోకి మీరు కాలడ్డం పెట్టే నీళ్లు బారేటట్టు కృష్ణా నది జలాలు తీసుకొచ్చి మీ పంటలు పండే విధంగా సస్యశ్యామలం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఈరోజు మన భవిష్యత్తు మన చేతిలో ఉంది ఇవాళ మన తలరాతలు మనమే మార్చుకోవాలి ఈ జూటా మాటల బీజేపీనో ఈ రాజగోపాల్ రెడ్డి గారిని నమ్మి మోసపోకండి ఇలా మా సిపిఐ సిపిఎం కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలు బాగా కష్టపడి పనిచేస్తున్నారు బ్రహ్మాండమైన మెజార్టీని ఈ మర్రిగూడలో మీరు సాధించండి నేను ప్రతి మూడు నెలలకోసారి మీ దగ్గరికి వచ్చి ఈ ఊర్ను అన్ని రకాలుగా అభివృద్ధిలో మా సిద్దిపేట తరహాలో అభివృద్ధిలో ముందుంచుతా అని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ జై తెలంగాణ.